సాధారణ లోహపు ఆక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఉత్పత్తులు ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హైడ్రాక్సైడ్ల వంటి క్షారాల ఉత్పత్తి జరుగుతుంది. దాని గురించి అన్వేషిద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క తెల్ల బూడిదను ఒక పరీక్ష నాలికలో తీసుకోండి. దీనికి కొన్ని చుక్కల నీరు వేసి బాగా కదిలించండి. దీని తర్వాత దీని ద్వారా మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో కరిగి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుందని నిర్ధారించుకోండి. అయితే ఆ తర్వాత ఈ హైడ్రాక్సైడ్ను క్షారం అని అంటారు. ఇప్పుడు ఈ ద్రావణం యొక్క ఒకటి లేదా రెండు చుక్కలు నీలి లిట్మస్ కాగితంపై వేయండి. నీలి లిట్మస్ కాగితానికి ఏమవుతుంది? మీరు గమనించవచ్చు, ఈ ద్రావణం నీలి లిట్మస్ కాగితాన్ని ప్రభావితం చేయదు. ఇప్పుడు ఈ ద్రావణం యొక్క ఒకటి లేదా రెండు చుక్కలు ఎరుపు లిట్మస్ కాగితంపై వేయండి. ఎరుపు లిట్మస్ కాగితం నీలం రంగులోకి మారుతుంది. కాల్షియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ మరియు పొటాషియం ఆక్సైడ్ యొక్క సమతుల్య రసాయన సమీకరణాలు ఏంటంటే CaO. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O నీరు ఇస్తుంది CaOH2. కాల్షియం హైడ్రాక్సైడ్ ZnO, జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O నీరు అది ఇస్తుంది ZnOH2, అంటే జింక్ హైడ్రాక్సైడ్. Na2O, సోడియం ఆక్సైడ్ ప్లస్ H2O నీరు అది ఇస్తుంది 2NaOH, అంటే సోడియం హైడ్రాక్సైడ్. K2O, పొటాషియం ఆక్సైడ్ ప్లస్ H2O నీరు ఇస్తుంది 2KOH, అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. పట్టికలో కొన్ని లోహ మూలకాలు వాటి చిహ్నాలతో పాటు ఏర్పడిన లోహ ఆక్సైడ్లు, వాటి సూత్రం, ఏర్పడిన క్షారాలు మరియు వాటి పరమాణు సూత్రం ఇవ్వబడ్డాయి. లోహ మూలకం మెగ్నీషియం యొక్క చిహ్నం MG. అయితే ఏర్పడిన లోహ ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి MgO. ఏర్పడిన క్షారం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి MgOH2. లోహ మూలకం కాల్షియం యొక్క చిహ్నం వచ్చేసి CA. ఏర్పడిన లోహ ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి CaO. ఏర్పడిన క్షారం కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి CaOH2. లోహ మూలకం సోడియం యొక్క చిహ్నం Na. లోహ ఆక్సైడ్ సోడియం ఆక్సైడ్ మరియు దాని సూత్రం Na2O. ఏర్పడిన క్షారం సోడియం హైడ్రాక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి NaOH. లోహ మూలకం పొటాషియం యొక్క చిహ్నం వచ్చేసి K. ఏర్పడిన లోహ ఆక్సైడ్ పొటాషియం ఆక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి K2O. ఏర్పడిన క్షారం పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు దాని సూత్రం వచ్చేసి KOH. సారాంశం: లోహ ఆక్సైడ్లు మరియు నీటి మధ్య ప్రతిచర్యను అధ్యయనం చేశాము. నీటిలో మెగ్నీషియం ఆక్సైడ్ కలుపుతున్నప్పుడు అది కరిగి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ హైడ్రాక్సైడ్ను క్షారం అని అంటారు. అదేవిధంగా పొటాషియం, సోడియం, కాల్షియం మరియు జింక్ యొక్క ఆక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు సంబంధిత హైడ్రాక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. మీరు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ గురించి వినే ఉంటారు కదా. ప్రయోగశాలలో అవి ఎలా ఏర్పడతాయి, అలాగే వాటి లక్షణాలు ఏమిటి? మా రాబోయే వీడియోలలో ఇటువంటి ఆక్సైడ్లు మరియు అలోహాల గురించి మరింత తెలుసుకోండి. మీరు చూసి Keep imbibing. We believe in you.